ఇప్పుడు ఎక్కడ విన్నా ప్రభాస్ నాగాశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి 2898ad గురించిన కబుర్లే ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా గురించి విశేషాలు బయటకు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో కమల్ హాసన్ పాత్ర గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఈ సినిమాలో కమల్ విలన్ రోల్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా నిమిత్తం కమల్ ఎంత వసూలు చేస్తారనే విషయం బయటకు వచ్చింది. అయితే కమల్ హాసన్ పాత్ర లెంత్ కి సంబంధించి అభిమానుల్లో ఒకంత గందరగోళం నెలకొంది. కల్కి 2898ad పార్ట్ 1 లో కమల్ పాత్ర నివిడి 20 నిమిషాలు మాత్రమే అని సమాచారం అందుతుంది. మొదటి భాగం చివరిలో కమల్ హాసన్ పాత్ర ఎంట్రీ ఉండనున్నట్లు సమాచారం. కమల్ హాసన్ పాత్ర ఎంట్రీతో సినిమా కథ కీలక మలుపు తిరుగుతున్నట్లు సమాచారం. పుష్ప ది రైజ్ క్లైమాక్స్ లో పాహద్ ఫజిల్ రోల్ క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చినట్లుగానే కల్కి 2898ad సినిమాలో కమల్ హాసన్ ఎంట్రీ ఉంటుందని వినపడుతుంది. అలాగే కమల్ పాత్ర విలనిజం ఊహించిన స్థాయిలో ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ అప్డేట్ తో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ క్రమంలో కల్కిలో నటించిన కమల్ హాసన్ రెమ్యునరేషన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభాస్ తో అయితే 2-3 సీన్స్ లోనే కనిపిస్తారని తెలుస్తుంది. కానీ ఈ 20 నిమిషాల పాత్రకి కమల్ 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. సెకండ్ పార్ట్ కి ఇంకా ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం ఉంది. విశ్వనటుడి రేంజ్ కి ఆస్థాయి రెమ్యునరేషన్ ఉండాలని అంటున్నారు అభిమానులు.